అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి. ఈ 4 సంవత్సరాల కాలంలో వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. ముఖ్యంగా ఏ నిరుద్యోగ యువత రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే తమ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, తమ జీవితాలు బాగుపడతాయని చెప్పి భావిస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో నూతనంగా ఉద్యోగ నియామకాలు ఏ విధంగా ఉన్నా కానీ కనీసం ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోయారు. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాల వారు ఉంటున్న గ్రామీణ ప్రాంతం, గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, ఇంతవరకు కేవలం కేంద్రం కెళ్ళి వచ్చే నిధులు తప్ప రాష్ట్రం కెళ్ళి ఒక్క రూపాయి తల్లి అంటూ నేను ఇప్పుడు మా మిత్రులు అంటున్నారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అల్లిపూర్ పర్యటన సందర్భంగా 21 కోట్లు మంజూరు చేసినారు అల్లిపూర్. ఎక్కడ తల్లి 21 కోట్లు? ఎవరి జగన్ పోయి అంటున్నాను. మన జగన్ 21 కోట్లు మంజూరు చేస్తే అవి టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో పోయినాయి తప్ప ప్రజలకు మాత్రం అందుబాటులో రాలేదని చెప్పండి. ప్రజలకు అందుబాటులోకి వస్తే కనబడాలి కదా, మరి ఎలా కనబడుతున్నాయి అబ్బా? అంటే అర్థమేంది, ఇవి ఎక్కడికి పోయినాయి? టీఆర్ఎస్ కార్యకర్త చేతుల్లో పోయినాయి అని చెప్పట్టు. ఈ 4 సంవత్సరాలలో ఎవరు బాగుపడ్డారని చెప్పంటే రాష్ట్ర స్థాయిలో కల్వకుంట్ల కుటుంబం, గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్త. పని జరిగి జరగలేదు కాదు, ఎవరికి మేలు కోరింది? టీఆర్ఎస్ కార్యకర్తలకు అంటారు. ట్రాక్టర్లు ఎవరికి వచ్చిందమ్మా? టీఆర్ఎస్ కార్యకర్తలకు అని చెప్పంటాను నేను. ఈ ఊళ్ళో ఎన్ని ట్రాక్టర్లు వచ్చారు నాకు తెలియదు, కానీ ఎవరికైనా నాకు తెలియదు బిడ్డ అంటాను నేను. ఎవరికి వచ్చింది అవి? టీఆర్ఎస్ కార్యకర్తలకు అంటాను నేను. మరి కులం వద్దన్న, కులం సంబంధం లేదు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అంది. నిజమైన కాపుదార పోడు, తుడుగా బతికేటోడు అనిపించాలి. అమ్మ తింటోడికి తరవా ఆ ట్రాక్టర్ ఉన్నాయ్యా అమ్మ తింటోడికి ఇచ్చిందని చెప్పంటున్నాను. దయచేసి గమనించండి అంటూ నేను. సామాన్య ప్రజానీకాన్ని సేవ చేసేటువంటి ఒక పార్టీ కావాలంటూ నేను. ఇక మనమంతా రైతాంగం అవ్వా, రైతంటే వ్యవసాయంపై ఆధారపడే ప్రతివాడు రైతే తల్లి, వ్యవసాయంపై ఆధారపడే ప్రతివాడు రైతే అని చెప్పంటున్నాను. రైతుకి ఏం కావాలి? కాలనీలు కావాలి, కరెంటు కావాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. మరి కాలనీళ్ళు ఆ ఇంద్రమ తల్లి పుణ్యమా అని చెప్పని సచ్చేలో కాలం తప్ప కాలనీళ్ళు వచ్చినాయి. నిర్మాబద్ధమవ్వా, కాలనీళ్ళు రాకపోతే మన పరిస్థితి ఏంటంటున్నా? జాతం పోసిందవ్వా, జాతం అంటున్నా. ఓటు కొట్టిండు ఎలా ఎక్కడ జాతాలు ఉండే? నాకు ఎరగను అవ్వంటు నేను పోయలేదు, కానీ కాలనీలు అవ్వంటుండ నేను. 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపే విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ తల్లి, కాంగ్రెస్ పార్టీ తండ్రి. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు కల్పించే విధంగా గ్రామ గ్రామాల ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళంగాడ పట్ల దొక్కే విధానాన్ని అమలు తెచ్చింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఏదో చేసినవే నువ్వు, మనం ఉన్న నీళ్ళు గొర్ర కొట్టి కింది వడకపే మీది వడకపెట్టి అంటున్నాను. ఇలా ప్రచారం పోతే ఓటు మాయత్తమయ్యా, మరి కాలనీల సంగతి ఏంటంటు? కాలనీలు అంతే మనం బతుకుతాం వేసాయి. ఇవాళ ఏదైతుందో 2వ పంట మనకు రావాల్సిన నీరు గొల్ల కొట్టి మీది పట్టకపోయినాం అంటుండే. ఎందుకంటే ఆంధ్రోడు తెలంగాణ తోసుకుంటని చెప్పని చెప్పింది. ఇవాళ ఏమైతుంది? తెలంగాణ వాడు తెలంగాణ తోసుకుంటుండని చెప్పి అంటున్నా. నిజమగా చెప్పండి, ఇదే టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగుతున్నా, మా ఏ సగ పంట సంగతి ఇది, నీళ్ళ సంగతి ఏంటో చెప్పని. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఇదే రాయకల్ మండలం పర్యటిస్తుంది, దీనికి జవాబు చెప్పాలని చెప్పట్టు నేను.
15 టీఎంసీ నీరు అక్రమంగా మేడివారి తల్లిదండ్రులతో జగిత్యాల ప్రాంత రైతాంగం పుట్టగొట్టిన మాట వాస్తవంలో కాదని చెప్పండి. నేను మనం పుట్టగొట్టి మరగేదేతో నీళ్లు లేకుండా చేసి మీది పట్టకపోయి ఓటడిలో దేశం నీకు ఉందని చెప్పండి. దయచేసి పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే సింగూరికి వెళ్ళి ఏదైతే ఉందో 8 నీరు విడుదలైందని చెప్పండి. ఇవాళ మీద నీళ్లు లేవు, ప్రాజెక్టు ఏదైతే ఉందో పంటకు సరిపడ్డా 19 మాత్రమే ఉన్నాయి. నేను చెప్తున్నావా, నేను ఒక రైతు బిడ్డలు కాపుదాన పొన్ని రైతుల కష్టం తెలిసినోడిని, అవసరం వస్తే కాలు కట్ట పండైన కానీ మన అల్లిపూర్ ప్రాంతాన్ని నీరు తెస్తా అని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకులు మీకు రుణ సౌకర్యం కల్పించి మీరు ఎంత ఎత్తుకున్నా దాన్ని కట్టే వడ్డీ ఏదైతే ఉందో ప్రభుత్వం చెల్లించింది. మీరు 3 సంవత్సరాలు అవుతుందావా మీకు వచ్చే వడ్డీ వస్తుందా? ప్రభుత్వం ఇస్తలేదు. 2000 కోట్ల బకాయి పడ్డది 2000 కోట్లు అని చెప్పాను. నేను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ప్రతి మహిళా సంఘానికి 1000 లక్షల రూపాయలు గ్రాంట్, 50000 రూపాయలు రుణమాఫీ, సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం తల్లి, వడ్డీ లేని రుణం అని చెప్పంటున్నా. సంఘంలో 10 మంది సభ్యులుంటే తలా 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం, తలా 10000 రూపాయలు నీకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా నీకు బ్యాంకులు జమ, 5000 రూపాయలు బాకీ మాఫీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అమ్మా చెప్పండి. దయ్యం గమనించండి, ఆవా సిలిండర్ గుడ్డి పట్టుకుందావా? ఎందుకు పట్టుకున్నావు తల్లి? ధర ఎంత అయిందవ్వా? 1050, 1070 అంటున్నా. బొయ్యి మండు కాదు సిలిండర్ ధర మండుతుందని చెప్పంటాను. నేను సోన్యమ్మ తల్లి, సోన్యమ్మ తల్లి అంటున్నాను. మా నిరుపేదలకు అండగా నిలిచే విధంగా ప్రతి కుటుంబానికి 6 సిలిండర్ బుడ్డీలు ఉచితంగా ఇవ్వాలి సంకల్పిస్తున్నాను. 6 సిలిండర్ బుడ్డీలు అంటే అయినా నేను మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ ఒకసారి పెళ్ళి అయితే నేను నిరుపేదలకు అండగా నిలవాలనే భావనతోనే మరి నేను పోటీ చేస్తున్నా. పెద్ద బిందులతో ఒకటే ఇస్తున్నా, భూస్వామ్య వర్గాలు, పెట్టుబడి వర్గాలు ఎట్లా చేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గెలవద్దంటున్నావా? ఏ పాపం చేసినావా? నేను కాదక్క, నేను తప్పు చెప్తే నేను గెలవద్దు, నేను మీకు అందుబాటులో లేకుండా గెలవద్దు. 24 గంటలు ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా నేనున్నా నీకు తోడు అని చెప్పని అండగా నిలిచే వాడిని నేనుంటే నన్ను అర్థం నేను వివరాయిస్తున్నాను. నేను ఇప్పుడు గెలవాలన్నా ఓడాలన్నా నిర్దేశించేది నువ్వు కాదు, ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజానికం అని చెప్పండి. నేను ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అండదండలు నాకు ఉన్నంత వరకు నాకు గెలుపుని ఎవరు ఆపలేరు తల్లి, నాకు గెలుపుని ఎవరు ఆపలేరు అని చెప్పంటాడు. ఇంతమంది తల్లులు ఆడబిడ్డ తీవ్ర ఉండగా జీవనుడి గెలవద్దు, మీ ఆశీర్వాదం ఉంటే తప్ప గెలుస్తాం అని చెప్పండి. మీ ఆశీర్వాదం ఉంటే తప్ప గెలుస్తా అని చెప్పండి. దయచేసి మీరు సాయంత్రం కూడా మళ్ళీ సభ ఉన్నది, ఇంకా చెప్పాల్సిన కదా బాగున్నది, కానీ ఇప్పుడు ఓడగొడితే మళ్ళీ సాయంత్రానికి ఏముండదు. కాబట్టి సాయంత్రం 7 గంటలకు తల్లి అందరూ ఈ ప్రచారం అయిపోయిందని అనుకోలేరు. 7 గంటలకి 7 మళ్ళీ ఆశ్రమం చెప్పండి కూడా సరిగ్గా 8 అవుతుంది. సాయంత్రం 7 గంటలకు ఇదే జెండ కాడ అందరూ మరి ఉండాలి, సభ సమావేశాన్ని చేపలం చేయాలి, ఎన్నికల్లో నాకు తోడ్పడాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.